ఏడెనిమిది సంవత్సరాల కళ ఈ పాట తీయాలని. బట్ నాకు అనిపించేది ఒక్కొక్కసారి ఈ 2019లో 18లో 17లో ఇలాంటి పాట బిందెలతో తీస్తే ఎలా ఉంటుంది, ఆడియన్స్ ఏమనుకుంటారు, దీనికి ఒక ప్రాపర్ బ్యాక్డ్రాప్, ఒక ప్రాపర్ కథ దొరకాలి అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. నిజంగా ఫస్ట్ డే యానంలో బిందెలన్నీ పెట్టి నాగరాలో సౌండ్ వేసి మాస్టర్ మూమెంట్ తీస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు కంటున్న కళ ఈరోజు నేను స్టార్ట్ అవుతుంది, షూటింగ్ నేను చేయబోతున్నా అన్నప్పుడు ఒక్కసారి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులో ఆ పాట వచ్చేసరికి నాకు కళ్ళంబడి నీళ్ళు వచ్చాయి. అదొక ఒక హై గూస్ బంప్స్, ఒక అడ్రినలిన్ రష్తో వచ్చిన ఒక ఆనంద భాష్పాలు అనొచ్చు. అండ్ శేఖర్ మాస్టర్కి చెప్పాను ఈ సాంగ్లో ఏ మూమెంట్ కూడా ఇప్పుడు కాంటెంపరీగా ఉన్నట్టు ఉండకూడదు, యాస్ట్ ఈజ్ 80స్లో సలీం మాస్టర్ ఏ స్టైల్ అయితే ఫాలో అయ్యారో మీరు అదే స్టైల్ ఫాలో అన్నారు. శేఖర్ మాస్టర్ హ్యాట్స్ ఆఫ్ టు యూ, ఎక్కడ ఆ ఊపు ఆ గ్రేస్ తగ్గకుండా అదే 80స్ లాగా చేశారు. పూజా హెగ్డే తప్ప ఇంకా ఈ పాటలో నేను ఎవరిని ఊహించుకోలేదు. థ్యాంక్స్ పూజా, థ్యాంక్ యూ సో మచ్ యువర్. ఆ పాట గురించి అమ్మాయి చాలా కష్టపడింది ఆ డ్రెస్లో ఫిట్ అవ్వడానికి, అమ్మాయి ఆ మూమెంట్స్. అలాగే వరుణ్ ఎప్పుడు డ్యాన్స్ రాదు రాదు అంటాడు కానీ వరుణ్ చింపేశాడు డ్యాన్స్. కొన్ని కొన్ని మూమెంట్స్ అయితే నిజంగా యాస్టీస్గా శోభన్ బాబు గారు వేసినట్టే డ్యాన్స్ చేశాడు. సో అలాగే ఆయన కపోజ్ 2019లో తీసినట్టు ఉండకూడదు అనుకున్నాం. ఇదంతా జరగడానికి నా ఈ డ్రీమ్ ఈ సినిమాలో నెరవేరడానికి మెయిన్ కారణం మా ప్రొడ్యూసర్లు రామ్ అచంట, గోపి అచంట. నేను 500 బిందెలు అడిగాను, దాదాపు వాళ్ళు 1000 నుంచి 1500 బిందెలు ఇచ్చారు నాకు. సో ప్రొడ్యూసర్లు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ షైన్ మిస్ అవ్వకూడదు, రాఘవేంద్రరావు గారు పాట ఎలా తీసారో మన పాట అలాగే ఉండాలి అని చెప్పి అతను మధురైలోనూ కోయంబాదు మధురై అనుకుంటా మధురైలో స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి, ఎందుకంటే ఈ ఈ బ్రాంజ్లో బిందెలు దొరుకుతాయి కానీ మనకు కావాల్సిన షేప్ దొరకట్లేదు బిందెలో. సో రాఘవేంద్ర గారు నాట్ ఓన్లీ హీరోయిన్ అండి, బిందెలు కూడా మీ షేపే మేము ఫాలో అయ్యాము. సో చాలా కష్టపడి ఆర్డర్ ఇచ్చారు. రాఘవేంద్ర గారు షోకి నేను 2 సార్లు వెళ్ళాను, ఆయనకి నా సినిమాలంటే చాలా ఇష్టం, ఆయన ఆశీర్వాదం ఎప్పుడు నా మీద ఉంది. బట్ ఈ పాట ఒక ఒక గురుగారికి ఒక శిష్యుడు ఇస్తున్న ఒక పువ్వు లాంటిది అనుకోవచ్చు సార్. ఒరిజినల్ పాట ఏమాత్రం తగ్గకుండా ఒరిజినల్ పాటను పాడు చేయకుండా రీమిక్స్ పేరుతో దాన్ని అత్యద్భుతంగా దాన్ని మళ్ళీ కంపోజ్ చేసిన మిక్కి జమేర్ గారికి, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు రిక్వెస్ట్ చేసి మళ్ళీ పాడిపించాం బాలసుబ్రహ్మణ్యం గారితో బాలసుబ్రహ్మణ్యం గారికి, అలాగే ముందులో పాడిన సుశీలమ్మ గారి వాయిస్ అదే వాయిస్ ఈ పాటకి అలాగే ఉంచేసాము. ఇంతమంది కష్టపడితే ఈ పాట ఇలా వచ్చింది. డెఫినెట్గా రేపు థియేటర్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఐ ఫీస్ట్. ఇకపోతే నేను సినిమా ఇండస్ట్రీ ఈ పాటే కాదు, సినిమా ఇండస్ట్రీకి రావడానికి నాకు వేటూరు గారి పాటలు అంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ సినిమా ఓకే అవగానే నా ఫస్ట్ ట్యూన్ రాగానే ఒక బొకే తీసుకెళ్ళి ట్యూన్ ఆయన చేతిలో పెట్టి బొకే ఆయన కాళ్ళ దగ్గర పెట్టాను వేటూరు గారి దగ్గరికి. షాక్లో మధురం మధురం అనే పాట ఆయన రాశారు. ఆ తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం, ఆ తర్వాత నేను డైరెక్షన్ కొంచెం గ్యాప్ రావడం, ఈ లోపల ఆయన మన అందరినీ వదిలి వెళ్ళిపోవడం అది చాలా బాధాకర విషయం. వేటూరు గారితో పనిచేయలేకపోతున్నానని నేను ఎప్పుడు దేవితో పనిచేసినప్పుడు, తమన్తో పనిచేసినప్పుడు, ఈవెన్ మిక్కీతో పనిచేసినప్పుడు ప్రతిసారి ఒక ఒక ఎక్స్ట్రాడినరీ ట్యూన్ రాగానే అయ్యో వేటూరు గారు లేరే అనే ఒక బాధ ఎప్పుడూ నా మనసులో ఉంది. అలాంటిది మళ్ళీ అదృష్టం చేస్తూ ఈ సినిమాకి ఆయన పాట ఉండడం, నా సినిమాలో వేటూరు గారి పేరు రావడం నేను నిజంగా పూర్వజన్మ చేసుకున్న సుకృతం, పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. అంటే నేను ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిపోయిన తర్వాత నాకు ఒక సినిమా అవకాశం వచ్చింది. వేటూరు గారు ఎందుకు నేను ఇండస్ట్రీకి రావడానికి ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఈ ఒక చిన్న సంఘటన మీతో షేర్ చేసుకోవాలి. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఎందుకు ఆ సినిమా కరెక్ట్ కాదని నాకు అనిపించింది, మేబీ ఆ టైంలో ప్రొడ్యూసర్ కరెక్ట్ అయ్యిండొచ్చు, నేను రాంగ్ అయ్యిండొచ్చు. ఆ సినిమా నేను వదిలేయాల్సిన పరిస్థితి. ఆ సినిమా నేను వదిలేస్తే టు బి ఫ్రాంక్ నెక్స్ట్ మంత్ ఒక 15,000 ఇంటి రెంట్ కట్టడానికి కూడా నాకు డబ్బు లేని పరిస్థితి. ఆ సినిమా ఒప్పుకుంటే నాకు 10 లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి. బట్ సినిమా చేస్తే అది ఆడుతుంది నమ్మకం లేదు. ఒక ఫ్లాప్ను క్షమిస్తారు, రెండో ఫ్లాప్ను క్షమించారు. అప్పటికే నేను షాక్ అని ఫ్లాప్ తీసేసున్నా. సినిమా చేయాలా వద్దా చేయాలా వద్దా ఒక రకంగా ఒక పక్క నుంచి ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇంకో పక్క అవకాశం ఇది చేస్తే ఈ సినిమా ఏమవుతుంది అనే ఒక భయం. ఇలా ఉన్నప్పుడు నాకు ప్రాపర్గా తెలియదు అది పక్కింట్లోంచి వచ్చిందా రేడియోలోంచి వచ్చిందా, నిజంగా వేటూరు గారే నాకు ఆ పాట పంపించారని నాకు తెలియదు. ఒక పాట ఒక లిరిక్ వచ్చింది ఎక్కడి నుంచో వాసుబ్రహ్మణ్యం గారి వాయిస్లో. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం, జగడ 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 చేసేస్తాం. ఈ సాంగ్ వచ్చింది. ఆ ఒక్క లిరిక్ నాలో ఎంత ఉత్సాహం ఎంత ఊపిచ్చిందంటే ధైర్యంగా వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ చెప్పాను నేను సినిమా చేయట్లేదు సార్ అని. అలాగా అంటే బాధలో ఉన్నప్పుడు కానీ, అధైర్యంలో ఉన్నప్పుడు కానీ, ఆనందంలో ఉన్నప్పుడు కానీ, ప్రేమలో ఉన్నప్పుడు కానీ, అభిమానంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ వేటూరు గారిని తలుచుకొని సన్నివేశం లేదు.
వేటూరు గారికి నేను ఎంతో 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 రుణపడి ఉన్నాను. గురుగారు ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదాలు మాతో పాటు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము పిలవగానే ఆయన లేని స్థానాన్ని భర్తీ చేస్తూ మమ్మల్ని ఆశీర్వదించి వచ్చిన వేటూరు రవి గారికి సాష్టాంగ నమస్కారాలు చెప్పుకుంటూ, థ్యాంక్స్ టు వన్స్ అగైన్ ద లెజెండరీ రైటర్ వేటూరి గారు, మీ పాట నా సినిమాలో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ ఈవెంట్ని, ఈ పాటని అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయకుండా సపరేట్గా చేయడానికి కారణం అదే అండి. ఇది ఆ పాట పట్ల, దాని పట్ల మాకున్న విలువ. అండ్ రాఘవేంద్ర గారు చూసిన తర్వాత కంగ్రాట్స్, ఐఎమ్ హ్యాపీ అన్నారు. అదే మాకు చాలా పెద్ద సర్టిఫికేట్ సార్. మనందరం మామూలుగా గురుగారు, మన త్రివిక్రమ్ గారిని మాటల మాంత్రికుడు అంటాం. ఇక్కడ నుంచి రాఘవేంద్ర గారిని మనం అనాలి, మనం అనట్లేదు యాక్చువల్గా, మనం ఎప్పుడు అనాలి, ఆయన పాటల మాంత్రికుడు. ఆయనతో అసలు ఆయనకి మనం మామూలుగా చేసిన పాట చూపించాలంటేనే చాలా ధైర్యం ఉండాలి. అలాంటిది ఆయన పాటకి ఆయన చూపించాయంటే నేను చాలా సాహసం చేశాను. ఈ సాహసాన్ని ఆయన ఆశీర్వించడం. గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. వేటూరు గారి గురించి ఎమోషనల్గా మాట్లాడి అసలు ఈ పాట స్వరకర్త శ్రీ చక్రవర్తి గారిని మర్చిపోయాను. చక్రవర్తి గారు సంగీతం అంటే నేను ఒక్కడనే కాదు, అందరూ ఫ్యాన్సే. చక్రవర్తి గారు చేసిన అద్భుతమైన పాటల్లో ఈ పాట టాప్ 5లో ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే ఆ ఒరిజినల్ అథెంటిసిటీ మిస్ అవ్వకుండా ఈ సినిమాకి, నాట్ ఓన్లీ దిస్ సాంగ్, ఈ ఎంటైర్ సినిమాకి సేమ్ శ్రీదేవి గారి లాగా కాస్ట్యూమ్స్, అలాగే వరుణ్కి సేమ్ శోభన్ బాబు గారి లాగా కాస్ట్యూమ్ డిజైన్ చేసిన డిజైనర్ గౌరీ నాయుడు గారిని ఒకసారి స్టేజ్ మీకు రమ్మన్నాం. సింగిల్ హ్యాండెడ్గా వాల్మీకి మొత్తం ఈ అమ్మాయి కాస్ట్యూమ్ డిజైన్ చేసింది. మీరు చూస్తే యాస్టీస్గా షీ రీక్రియేటెడ్ ద వింటేజ్ శోభన్ బాబు గారు ఇన్ వరుణ్ అండ్ ద వింటేజ్ శ్రీదేవి గారు ఇన్ పూజ. థ్యాంక్ యూ గౌరీ, థ్యాంక్ యూ సో మచ్.